ఎస్కే వన్ న్యూస్కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి ఉత్సవాలు నిరాడంబరంగా నంద్యాలలోని బొమ్మల సత్రం నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. జయంతి ఉత్సవాలలో దళిత న్యాయవాదుల ఫోరం గౌరవ అధ్యక్షులు మేకల లింగస్వామి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యక్తం చేసినటువంటి భావజాలాన్ని మనం నెమరు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి శైలిని గమనించినట్లయితే భారతదేశంలో కుల వివక్షతపై తన తుదిశ్వాస వరకు విరోచితంగా పోరాడి అసూలు బాసిన మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా ఆయన అభివర్ణించారు. ఇక అంబేద్కర్ గారు చెప్పినటువంటి శైలిలో కులం పునాదుల మీద ఒక జాతి నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. అదేవిధంగా ఈ దేశంలో శ్రామికులు కడు భేదవారి శ్రమను దోచుకుంటూ వారి వేడి నెత్తురును జుర్రుకుంటూ ధనస్వాములు భూస్వాముల వైనాన్ని ఎండగట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, మతం ముసుకులో బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థను పాతాళానికి తొక్కగా అటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని, హరిజనులు అన్నంత మాత్రాన అది శాశ్వతంగా అంటరాని వారిగా ఉంచడానికి వాడబడే ముద్ర, మనము అన్ని వర్గాలను కలుపుకుని ఐక్యత సాధించడానికి వెంట నడిచే మార్గానికి శక్తిగా తెలివితేటలు కావాలి. మనం సాంఘికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అద్భుతమైనటువంటి సాధించలేకపోతే సాంఘిక పతనం తప్పదు. సాంకేతిక విప్లవం ద్వారా సమానత్వం, ఆర్థిక విప్లవం ద్వారా సుఖ జీవనం, రాజకీయ రాజ్యాధికారం ద్వారా కొనసాగుతుంది. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంతకాలం సంఘటితం కాదని, సంఘటిత శక్తి లేనంత వరకు హిందూ బలహీనుడిగా ఉండక తప్పదు. ఈ సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాల మహానాడు నాయకులు నంద్యాల ప్రధాన కార్యదర్శి తిరుపతి ప్రతాప్, తిరుపతి దళిత న్యాయవాదుల ఫోరం గౌరవార్థం ఒక దళిత న్యాయవాదుల ఫోరం వెంకటేశ్వర్లు, రాంప్రసాద్ న్యాయవాది, వైసీపీ పుల్లయ్య, మాలపాటి రామకృష్ణ, రామకృష్ణ దండు, పుల్లయ్య విజయ్, నాయక్ బాలు నాయక్, చల లింగయ్య మరియు సీనియర్ న్యాయవాదులు తిరుపతి శ్రీనివాసులు, నందన్ బాబురావు మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. వివరించేటువంటి సీతాకోక చిలుకలు ఒకనాడు గుంగలి పురుగులే. ఈరోజు ఈ దేశంలో వెలుగు చూస్తున్నటువంటి అనేక దళితులు, అనేక మంది దళితులు ఈరోజు అంధకారం నుండి బయటకు వచ్చినటువంటి వారే. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క చూపుతో, ఒక్క వేలితో మా కుల వివక్షతను రూపుమాపినారు. ఈ కలము పాతతో మా యొక్క పాతనే మార్చివేశావు. ఉన్నవాడికి నేను వాడి గుణము ఇదేమిందని చెప్పినటువంటి గొప్పనైన నేత ఎవరే అంటే అది ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పడం. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మూక దాడులు అనేటువంటివి జరుగుతున్నది. దళితుల మీద ఎనలేని దాడులు జరుగుతున్నాయి. హింసాత్మకమైన సంఘటనలు జరుగుతున్నాయి. చాలా దౌర్భాగ్యంగా నీచాతి నీచంగా హింసించేటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాం. వీటికన్నిటికి కూడా సరైనటువంటి సామాజిక విప్లవం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాము ఎక్కడ పడితే జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీలను చాలా ఘోరాతిఘోరంగా హింసించేటువంటి నైజాన్ని మనం చూస్తున్నాము. శ్రామికులైతేనేమి, దళితులైతేనేమి, వారిని ప్రాసంగికంగా తమ యొక్క నీచాతి నిహితమైన క్రూరమైనటువంటి మనస్తత్వంతో వారిని బాధించేటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాము. వీటికన్నిటికీ చరమ గీతము కావాలి అంటే మరొక్కసారి మరొక అంబేద్కర్ మనకు రావాల్సిన అవసరం ఉంది. అంతటి నైపుణ్యాన్ని, అంతటి భావజాలాన్ని, అంతటి ఉత్ప్రాత్మ